Hi everyone, welcome to Telugu Crypto Buddy and my name is Vijay. So, ee roju manam oka very interesting crypto category gurinchi maatladukundamu. So, adi move to earn. Meeru ee madhya chustunte step in manaki almost $4 cross ayipoyindi, 2 billion market cap. But sudden ga last 1 1.5 month lo slow ga oka kotta category aithe manaku crypto lo vachindi. Adi entante move to earn. Meeru ippudu coin market cap lo gaani coin gecko lo gaani chusukunte manaku separate section aithe undi. Move to earn coins అని ఆల్మోస్ట్ మనకి 15 క్రిప్టో కరెన్సీస్ అయితే ఉన్నాయి, కొన్ని ఇందులో మిస్ అవుతున్నాయి. బట్ ఈ సడన్ క్రేజ్ అంటే మూవ్ టు ఎర్న్ సడన్ క్రేజ్ ఏంటి, వీటిలో ఏమైనా గుడ్ ప్రాజెక్ట్స్ ఉన్నాయా అన్నది మనము ఈ వీడియోలో డిస్కస్ చేస్తాము. అంటే ఇప్పుడు మనము మీలో చాలామంది స్టెప్ ఇన్ ఆపర్చునిటీ మిస్ అయిన వాళ్ళు ఉన్నారు. సో అలా కాకుండా ఇప్పుడు ఈ కొత్త ప్రాజెక్ట్స్లో మనం ఇన్వెస్ట్ చేస్తే ఏమన్నా రిటర్న్స్ ఎలా ఉంటాయి అన్నది కూడా ఈ వీడియోలో డిస్కస్ చేద్దామని నేనైతే ఒక 3 ప్రాజెక్ట్స్ సెలెక్ట్ చేసుకున్నాను ఈ వీడియో కోసం. వాటిని గురించి నేను డిస్కస్ చేస్తాను ఇందులో. సో ఇప్పుడు ఫస్ట్ వచ్చేస్తే నేను ఫస్ట్ మీకు ఆ 3 ప్రాజెక్ట్స్ చెప్తాను. ఇవన్నీ ప్రాబ్లం ఏంటంటే వీళ్ళు ఎప్పుడైతే స్టెప్ ఇన్ వచ్చిందో, అంటే ఈ మూవ్ టు ఎర్న్ కేటగిరీ వస్తున్న దాంట్లోనే ఈ ఉన్న క్రేజ్ను క్యాష్ చేసుకోవాలని స్టార్ట్ చేసిన ప్రాజెక్ట్ లాగా అనిపిస్తున్నాయి నాకు. చాలా మటుకు అంటే ఇవి ఎన్ని సక్సెస్ అవుతాయి ఎన్ని ఫెయిల్ అవుతాయి అన్నది మనం ఎగ్జాక్ట్గా చెప్పలేము, ఎందుకంటే ఇది వెరీ వెరీ ఎర్లీ స్టేజ్ అన్నట్టు. సో ఫస్ట్ వచ్చేసి స్టెప్ యాప్, ఇంకొకటి వెబ్సైట్, ఇంకొక క్రిప్టో ఏంటంటే వాక్ విత్ స్టెప్. మీరు చూస్తే నేమ్స్ కూడా ఆల్మోస్ట్ అన్ని సిమిలర్గా పెట్టాడు, ఎందుకంటే మనల్ని కన్ఫ్యూజ్ చేయడంలాగా ఉంది. బట్ కన్ఫ్యూజన్ కంటే కూడా ఇప్పుడు స్టెప్ ఇన్ ప్రాజెక్ట్ చాలా సక్సెస్ అయింది కదా, ఆ స్టెప్ ఇన్ సక్సెస్ని క్యాష్ చేసుకుందామన్న ధోరణిలోనే ఈ క్రిప్టో ప్రాజెక్ట్ స్టార్ట్ చేసినట్లు అనిపిస్తున్నాయి. అలానే ఇంకొకటి గో స్టెప్ డాట్ ఐఓ. సో అన్నిట్లలో స్టెప్ స్టెప్ అని అయితే టైటిల్లో పెట్టుకున్నారు వాళ్ళు. సో ఒక్కొక్క ప్రాజెక్టు మనము డీటెయిల్గా డిస్కస్ చేద్దాం. సో ఫస్ట్ వచ్చేసి స్టెప్ యాప్. సో వీళ్ళ టోకెన్ ఏంటంటే ఇది ఫిట్ ఫైవ్. ద టోకెన్ నేమ్ వచ్చేసి మనకు ఫిట్ ఫైవ్. సో ఇప్పుడు కరెంట్ వాల్యూ 47 సెంట్స్ అయితే ఉంది ఫస్ట్ స్టెప్ యాప్. యాక్చువల్గా మీరు ఈ వీడియో చూస్తే మీరు మేబీ కొంచెం కన్ఫ్యూజ్ అయ్యే ఛాన్సెస్ ఉంది, ఎందుకంటే నేమ్స్ అన్నీ సిమిలర్గా పెట్టారు వాళ్ళు. ఇది మాత్రం అంటే నాకు తెలిసి కొందరు కస్టమర్లు అయితే అంటే క్రిప్టోలో ఒక ప్రాజెక్ట్లో ఇన్వెస్ట్ చేయాలనుకొని ఇంకో ప్రాజెక్ట్లో కూడా ఇన్వెస్ట్ చేసే ఛాన్సెస్ అయితే ఉన్నాయి, ఎందుకంటే నేమ్స్ అంత సిమిలర్గా ఉంది. అందుకోసమే ఇట్ మనకి మనం ఈ టోకెన్ నేమ్స్ గుర్తుపెట్టుకోవడం బెటరు. ఈ స్టెప్ యాప్ వాళ్ళ టోకెన్ ఏంటంటే ఫిట్ ఫైవ్. సో వీళ్ళ మెకానిక్స్ కానీ ప్రాజెక్టు అంతా ఆల్మోస్ట్ 90% స్టెప్ ఇన్ లానే ఉంది. వీళ్ళకు అది ఒక రెండు టోకెన్లు అయితే ఉన్నాయి, కిట్ క్యాల్ అని చెప్పేసి, అలానే ఫిట్ ఫైవ్ రెండు టోకెన్స్. సో వన్ థింగ్ ఏంటంటే ఈ స్టెప్ యాప్లో ఇప్పుడు నేను చెప్పబోయే 3 ప్రాజెక్ట్లో ఇది కొంచెం ఓల్డ్. సో ఆల్రెడీ మనకి ఇప్పుడు వీళ్ళు చెప్తున్నారు కదా 134,000 ప్రీ సైన్ అని చెప్తున్నారు. బట్ ఇలా వీళ్ళ యాప్ అయితే ఇలా ఉంది, ఆల్మోస్ట్ స్టెప్ ఇన్ యాప్ని కాపీ చేసినట్లానే ఉంది. ఆ షూస్ డిజైన్స్ కూడా అన్ని ఆల్మోస్ట్ స్టెప్ ఇన్ యాప్లానే ఉంది. అలానే టీమ్ కూడా, ఇది ఒకటి అడ్వాంటేజ్ ఏంటంటే వీళ్ళ టీమ్ ఫుల్ డీటెయిల్స్ అయితే పబ్లిక్గా ఉన్నాయి మనకి. సో అది ఒక అడ్వాంటేజ్ మిగతా ప్రాజెక్ట్స్తో కంపేర్ చేస్తే. సో మీరు డైరెక్ట్ వెళ్ళి వెరిఫై చేసుకోవచ్చు. సో దే ఆర్ ఆల్ జెన్యున్ పీపుల్, వాళ్ళకి బ్రాండ్ అంబాసిడర్ కూడా ఉన్నారు, ఒక అథ్లెట్ ఆస్ట్రేలియన్. సో మొత్తానికి అయితే ఇది ఫిట్ ఫైవ్ యాప్. ఇది కరెంట్లీ మనకి ట్విట్టర్లో కూడా వీళ్ళకి గుడ్ ఎంగేజ్మెంట్ ఉంది, వీళ్ళు రెగ్యులర్గా అప్డేట్స్ అయితే ఇస్తున్నారు. నేను ఒక 2-3 డేస్ నుంచి అంటే 2-3 డేస్ నుంచి ఎక్కువ ఫాలో అవుతున్నాను, అంతకుముందు రెగ్యులర్ చూస్తుండేవన్నీ పెద్ద పట్టించుకోలేదు. బట్ ఈ ప్రాజెక్ట్ కొంచెం ఇంట్రెస్ట్ అనిపించింది మనకు చూస్తుంటే. 144 ఫాలోవర్స్ కూడా ఉన్నారు, కొందరు పాపులర్ క్రిప్టో ఫిగర్స్ కూడా వీళ్ళని ఫాలో అవుతున్నారు. సో ప్రైస్ యాక్షన్ వచ్చేసి ఇప్పుడైతే ఇది మనకి 47 సెంట్స్ దగ్గర ట్రేడ్ అవుతుంది. మార్కెట్ క్యాప్ దీనిలో కనబడట్లేదు, కానీ మనకు కాయిన్ గెకోలోకి వెళ్తే మార్కెట్ క్యాప్ వచ్చేసి నేను మీకు చూపిస్తాను, అరౌండ్ 117 మిలియన్ మార్కెట్ క్యాప్ అయితే ఉంది ఈ ఫిట్ ఫైవ్ టోకెన్కి. సో ఇది ప్రైస్ యాక్షను. నేను ఒక $50 అయితే ఈ ప్రాజెక్ట్లో ఇన్వెస్ట్ చేశాను, జస్ట్ డిస్క్లైమర్ లాగా. సో
చూద్దామా అంటే ఇది అయితే చాలా రిస్కీ ప్రాజెక్ట్స్. ఇప్పుడు నేను మూడు చెప్పబోయే ప్రాజెక్ట్స్ కూడా చాలా రిస్కీ, ఎందుకంటే ఎప్పుడు డంప్ అవుతుందో చెప్పలేము, నాకు అంత నమ్మకం అయితే లేదు ఈ ప్రాజెక్ట్స్ పైన. ఎందుకంటే వీళ్ళు జస్ట్ బేసిక్గా స్టెప్ ఇన్ని కాపీ చేద్దామని ట్రై చేస్తున్నారు. మేబీ వీళ్ళు ముందు స్టార్ట్ అయ్యి ఉండొచ్చు, స్టెప్ ఇన్ తర్వాత, బట్ అదైతే సక్సెస్ఫుల్గా అయిపోయింది. సో ఆల్ టైమ్ హై 64 సెంట్స్ ఉంది, నేను కొన్నప్పుడు అరౌండ్ 50 సెంట్స్ అలా ఉండే. స్టిల్ అంటే నేను కొంచెం అయితే లాస్లో ఉన్నా, బట్ ఇట్స్ ఓకే. ఓన్లీ నేను ఇన్వెస్ట్ చేసింది $50, ఇట్స్ వెరీ ఎర్లీ అన్నట్టు. కొన్ని రోజులు అయితే వదిలేసి చూస్తాను. సో ఇది ఫస్ట్ యాప్, మనకి స్టెప్ అండ్ దెన్ టోకెన్ వచ్చేసి ఫిట్ ఫైవ్. పెద్ద అంటే ప్రాజెక్ట్ గురించి చెప్పాలంటే సేమ్ ఇది, వాక్ టు ఎర్న్. మనం రన్నింగ్ చేసిన కొద్ది, వాకింగ్ చేసిన కొద్ది మనకి ఎర్నింగ్ అంటే ఎర్నింగ్ వస్తుంటుంది, ఆ కాయిన్స్ని మనం సెల్ చేసుకోవచ్చు. అది సేమ్ ఆల్మోస్ట్ స్టెప్ ఇన్ కాన్సెప్ట్స్ లాగానే. సో సెకండ్ ప్రాజెక్ట్ వచ్చేసి వాక్ విత్ స్టెప్ .io. సో వీళ్ళ టోకెనే యాక్చువల్గా ఇది స్టెప్. వీళ్ళ టోకెన్ నేమ్ స్టెప్, బట్ వీళ్ళ ప్రైస్ ఏంటంటే ఇప్పుడు మనకి 0.03 సెంట్స్ ఉంది, చాలా అంటే 3 సెంట్స్ ఉంది, చాలా తక్కువ ఉంది. బట్ ఏంటంటే ఇది ట్రేడింగ్ స్టార్ట్ అయింది ఓన్లీ లాస్ట్ 2-3 డేస్లోనే. ఈ స్టెప్ యాప్ ఫిట్ ఫైవ్ అన్నది కొంచెం ముందు స్టార్ట్ అయింది, ఇది ఇప్పుడే అంటే ఒక 1 వీక్ కూడా కాలేదనుకుంటా, 3-4 డేస్ అలా అవుతుంది. సో దీనికి ఇప్పటివరకు హైయెస్ట్ అనేది మనకి 5 సెంట్స్, మళ్ళీ ఇప్పుడు బ్యాక్ వచ్చేసింది 3 సెంట్స్ వరకు. మనకి మార్కెట్ క్యాప్ కూడా చాలా తక్కువగా ఉంది, 30 మిలియన్ మార్కెట్ క్యాపే ఉంది. బట్ ఇందులోనైతే ఈ స్టెప్ టోకెన్లో పెద్ద టీమ్ డీటెయిల్స్ అవి అయితే ఎక్కువ లేవు, అదొకటి నాకు డిసడ్వాంటేజ్ అనిపించింది. దట్టు నేను ఈ యాప్ డౌన్లోడ్ చేసి చూశాను. వీళ్ళది ఏంటంటే కొంచెం సింపుల్ మెకానిక్స్, మీరు డైలీ 4000 స్టెప్స్ రన్ అంటే వాక్ చేస్తే మనకు రివార్డ్స్ వస్తాయి, డైలీ రివార్డ్స్. బట్ చాలామంది నేను వాళ్ళ రెడిట్లో చూశాను, కొందరికి ఏంటంటే రివార్డ్స్ రెగ్యులర్గా రావట్లేదు. ఇక్కడ చూసుకోండి, ఐ హావెంట్ రిసీవ్డ్ మై రివార్డ్స్ టుడే వై, అంటే సడన్గా ఆగిపోతున్నాయి. కొన్ని యాప్స్లో బగ్స్ కూడా ఉన్నాయి, చాలామంది అయితే కంప్లైంట్ చేస్తున్నారు రెడిట్లో కానీ ట్విట్టర్లో కానీ. సో ఈ యాప్ అయితే మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు, ఇక్కడ గూగుల్ పే కానీ యాప్ స్టోర్ కానీ. నన్ను అడిగితే దీంట్లో మనం ఇన్వెస్ట్ చేయాల్సింది ఏమీ లేదు. సో ఐ థింక్ మనందరూ అంటే మీరు వీడియో చూసిన వాళ్ళు ఇంట్రెస్ట్ ఉంటే జస్ట్ ఆండ్రాయిడ్ యాప్లో యాప్ డౌన్లోడ్ చేసుకొని వాక్ చేయడం స్టార్ట్ చేయండి. 4000 స్టెప్స్ ఈజీగా అవుతుంటాయి, హాఫ్ అన్ అవర్, 40 మినిట్స్, మనం డైలీ వాక్ చేస్తూనే ఉంటాం కాబట్టి మీకు ఈజీగా 4000 స్టెప్స్ అయితే ఉంటాయి. మేబీ లక్కీ ఉంటే మాకు ఫ్రీ క్రిప్టో రావచ్చు. ఇప్పుడు వేరే యాప్స్కి అయితే స్టెప్ ఇన్, వాటికి అయితే ఏంటంటే మనం షూస్, ఎన్ఎఫ్టీ షూస్ కొనాలి. సో దీనికి అవసరం లేదు కాబట్టి సింపుల్గా మీరు యాప్ డౌన్లోడ్ చేసుకొని నడవడం స్టార్ట్ చేయండి. చూడండి మీకు రివార్డ్స్ వస్తాయా లేదా నాకు కామెంట్స్లో చెప్పండి. సో ఇది మనకి ట్రేడింగ్ వచ్చేసి 0.03. బట్ నాకు నచ్చింది ఏంటంటే వీళ్ళ టీమ్ డీటెయిల్స్ అసలు ఏమీ లేదు, అంటే ఎవరు తయారు అంటే బిహైండ్ ద ప్రాజెక్ట్ ఎవరు ఉన్నారు అట్లా ఏం డీటెయిల్స్ లేవు. సో అది నాకు కొంచెం నెగిటివ్ అనిపించింది. బట్ ఏంటంటే వీళ్ళు పబ్లిసిటీ అయితే బాగా చేస్తున్నారు. ఇక్కడ మీరు చూసుకోండి, వీళ్ళు యుఎస్లో సబ్ స్టేషన్స్లో, సబ్వేస్లో అక్కడ అయితే అడ్వర్టైజ్మెంట్స్ అయితే బాగానే చేస్తున్నారు. ఇక్కడ మనం చూడొచ్చు ట్విట్టర్లో వాళ్ళు పోస్ట్ చేస్తున్నారు. సో ఇది ఎంతవరకు ఎఫెక్ట్ ఉంటుంది, వీళ్ళ ప్రాజెక్ట్ అంటే టోకెన్ సేల్స్ ఎలా ఉంటాయన్నది మనకి ఇంక ఇప్పుడే తెలియదు. ఇది ఏంటంటే వెరీ వెరీ ఎర్లీ అన్నట్టు. నాకు తెలిసి మనం ఈ వీటిలో దేంట్లో కూడా కొంచెం మనీ పెడితే కేర్ఫుల్గా ఉండి తక్కువ అమౌంట్ ఇన్వెస్ట్ చేస్తే మేబీ 10-20% ప్రాఫిట్ వచ్చినప్పుడు తీసేసుకుంటే పెద్ద రిస్క్ ఏమి ఉండకపోవచ్చు. అదొకటి మీరు అబ్జర్వ్ చేసి మీ ఇంట్రెస్ట్ ఉంటే ఇన్వెస్ట్ చేయండి. అది సెకండ్ టోకెన్ మనకి స్టెప్. సో ఫైనల్ ప్రాజెక్ట్ ఏంటంటే ఇది కూడా సేమ్ అంతే, గోస్టెప్ .io. బట్ వాళ్ళ టోకెన్ నేమ్ వచ్చేసి GSD. సో ఇది కూడా వీళ్ళు మనం సేమ్ స్టెప్ ఇన్ కాన్సెప్టే, వీళ్ళు ఒక షూస్ సెల్ చేస్తారు, ఎన్ఎఫ్టీ షూస్. ఆ ఎన్ఎఫ్టీ షూస్ తీసుకొని మనం సెల్ అంటే ఎన్ఎఫ్టీ షూస్ ఉంటే మనం వాక్ చేసుకుంటే మనకి రివార్డ్స్ వస్తుంటాయి. బట్ ఈ మూడిట్లలో ఈ ఫ్రీ అంటే డైరెక్ట్ ఈజీగా వాడుకోవాల్సింది ఇది మన స్టెప్. దీనికి పెద్ద ఎన్ఎఫ్టీస్ అట్లా ఏం అవసరం లేదు. సో మళ్ళీ మనం బ్యాక్ టు దీనికి వెళ్తే, సో ఇది వీళ్ళ టీమ్ డీటెయిల్స్ అంటే లైట్గా పెట్టారు, బట్ పెద్ద మనం వెరిఫైయబుల్ డీటెయిల్స్ ఏం లేవు. ఇంకొకటి ఏంటంటే వీళ్ళది ఇప్పుడు ట్విట్టర్ కూడా
ఇప్పుడు లాస్ట్ 1-2 వీక్స్లో చాలా యాక్టివ్గా ఉన్నారు, మనకు ఒక 35,000 ఫాలోవర్స్ అయితే ఉన్నారు. సో వీళ్ళ సేల్ ఇంకా స్టార్ట్ కాలేదు, యాక్చువల్గా ప్రీ సేల్ అన్నది రేపటి నుంచి స్టార్ట్ అవుతుంది. సో ఎవరైనా ఇన్వెస్ట్ చేయాలనుకుంటే మనకి ప్రీ సేల్లోనే కొంటున్నాం కాబట్టి చాలా తక్కువ కాస్ట్కి కాయిన్స్ వచ్చే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. సో అట్లీస్ట్ ఒక ఆఫ్టర్ 1-2 వీక్స్ తర్వాత సెల్ చేసినా మేబీ కొంచెము ఇది ప్రాఫిట్ వచ్చిన తర్వాత సెల్ చేయొచ్చు. బట్ ఏంటంటే కొంచెం కేర్ఫుల్గా ఉండాలి, ఇట్లాంటి ప్రాజెక్ట్స్ వితౌట్ ఫౌండర్స్ అవి మనం ఇన్వెస్ట్ చేస్తున్నప్పుడు చాలా రిస్కీ అని చెప్పుకోవచ్చు. సో వీళ్ళ టోకెన్ జిఎస్డి, వైట్ పేపర్ ఇవన్నీ కావాలంటే మీరు వెబ్సైట్లో ఉన్నాయి, ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చదువుకోవచ్చు. బట్ వీళ్ళ అంటే వర్కింగ్ మెకానిజము అవి కూడా ఆల్మోస్ట్ అది స్టెప్ ఇన్ మోడల్లోనే ఉంది. సో యాప్ డౌన్లోడ్ చేసుకోవడము అది ట్రై చేయడం, నేను ఇది ఇంకా ట్రై చేయలేదు ఈ యాప్, ఈరోజు ట్రై చేస్తాను. ఇప్పటివరకు అయితే ఈ స్టెప్ యాప్ ఒకటి ట్రై చేశాను. సో మేబీ ఈరోజు కానీ రేపు కానీ ఈ యాప్ కూడా డౌన్లోడ్ చేసి చూస్తాను. సో బేసిక్గా ఈ వీడియో చేయడంలో ఉద్దేశం ఏంటంటే ఎప్పుడైతే మార్కెట్లో మనకి మూవ్ టు ఎర్న్ క్రేజ్ ఉందో, సో చూడండి సడన్గా మనకి ఎన్ని ప్రాజెక్ట్స్ వస్తున్నాయి. నాకు తెలిసి ఇంకా ముందు ముందు కూడా చాలా ప్రాజెక్ట్స్ వస్తున్నాయి. సో ఇలాంటి ప్రాజెక్ట్స్ మనం లాంగ్ టర్మ్ కోసం కాకుండా మీరు ఏమన్నా కొంచెం ఇన్వెస్ట్ చేస్తే ఒక 10-15% ఆర్ 20% అంటే తక్కువ టైంలో సడన్గా వీటి క్రేజ్ వస్తే మనీ మనకి త్వరగా ఇంక్రీజ్ అయ్యే ఛాన్సెస్ ఉంది, అలానే మొత్తం లూజ్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉంది. సో ఇవేళ అంటే హై రిస్క్ హై రిటర్న్స్ ప్రాజెక్ట్ అనుకోవచ్చు. సో ఇప్పుడు మూవ్ టు ఎర్న్ క్రేజ్ ఉంది కాబట్టి వీటిలో ఏది సక్సెస్ అవుతున్నది అన్నది మనం ఎగ్జాక్ట్ గెస్ చేయలేము. నాకు ఎందుకో ఈ స్టెప్ యాప్ కొంచెం సక్సెస్ అవుతుందేమో అనిపిస్తుంది, ఎందుకంటే వీటిలో ఫౌండర్స్ అన్నారు కొందరు స్ట్రాంగ్ ఉన్నారు, వాళ్ళు మార్కెటింగ్ బ్యాక్గ్రౌండ్ నుంచి ఇదివరకు ఫార్ములా వన్, సో వీళ్ళ డైరెక్టర్ ప్రెసిడెంట్ అతను ఫార్ములా వన్, మెక్లారన్ నుంచి బిగ్ బిగ్ బ్రాండ్స్కి అయితే వర్క్ చేశాడు. సో ఆ ఎక్స్పీరియన్స్ మేబీ యూజ్ అవుతుందేమో అనిపిస్తుంది. సో మీరేమనుకుంటున్నారు వీటిలో ఏ ప్రాజెక్ట్ సక్సెస్ఫుల్ అవుతుంది అన్నది నాకు కామెంట్స్లో చెప్పండి. సో ఈ స్టెప్ యాప్ అయితే డౌన్లోడ్ చేసుకొని ట్రై చేయండి, ఎందుకంటే మనం ఇనిషియల్ ఇన్వెస్ట్మెంట్ ఏమీ అవసరం లేదు కాబట్టి జస్ట్ యాప్ డౌన్లోడ్ చేసుకొని స్టార్ట్ వాకింగ్ అన్నట్టు మీరు 4,000 స్టెప్స్ చేస్తే మీకు రివార్డ్స్ వస్తున్నాయి. సో ఆ రివార్డ్స్ వస్తాయా రాదా, ఇదివరకైతే కొందరు కంప్లైంట్ చేస్తున్నారు, బట్ మేబీ వాళ్ళ బగ్స్ని ఫిక్స్ చేయొచ్చు ఈ టైంలో. సో ఫుల్లీ మనలో కొందరికి ఫ్రీ క్రిప్టో వచ్చినా అది కూడా బెటరే. సో ఇది ఈరోజు మూవ్ టు ఎర్న్ వీడియోస్. ఈ మూడు ప్రాజెక్టులలో మీరేది సక్సెస్ఫుల్ అవుతుంది అనుకుంటున్నారో నాకు కామెంట్స్లో చెప్పండి, అలానే ఇంకేమన్నా గుడ్ మూవ్ టు ఎర్న్ ప్రాజెక్ట్స్ ఉన్నా కూడా నాకు కామెంట్స్లో చెప్పండి. అండ్ కీప్ వాచింగ్ తెలుగు క్రిప్టో బడి. థ్యాంక్ యూ.